శివాసాయ తే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే హరిః ఓం శ్రీ గోవింద 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 అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే సఖాప్తే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరానాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం సుపతితౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహకుటుంబానాం, ఇప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు, మీ యొక్క కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అదిగో దివ్య తిరుకళ్యాణాన్ని, శ్రీవారి వైభవాన్ని దర్శిస్తూ భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మండపంలో ఒక్కచోట చేరి శ్రీవారి కటాక్షం తాము స్వయంగా పొందాలని, గోవిందనామాన్ని స్మరిస్తూ శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించటానికి సన్నద్ధులై ఉన్నారు. సత్యం సత్యం పునఃసత్యం నదేవో వెంకటేశ్వరాల్ బ్రహ్మాండే నాస్తి యత్కించిత్ నభూతం న భవిష్యతి. సత్యంగా చెబుతున్న మాట ఏమిటి? ఆ సత్యమైన మాట అంటే శ్రీ వెంకటేశ్వరుని వంటి దేవుడు ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా లేడు, లేనే లేడు. ఇప్పుడు మాత్రమే కాదు, అటు గడిచిన భూతకాలంలోనూ రాబోయే భవిష్యత్ కాలంలోనూ కూడా లేడు, ఉండడు కూడా. అందువల్లే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా కీర్తింపబడుతూ ఉన్నాడు. కృతేతు నరసింహో త్రేతాయం రఘునందన ద్వాపరే వాసుదేవచ్చ కలౌ వెంకటనాయక. శుక్లాం భరదరం విష్ణుం శ్రీవర్ణం దుదర్భుజం ప్రసన్నవదనం ధ్యాగే సర్వవిజ్ఞో ప్రశాంతగే తదేవ లగ్నం సుధరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవోలం తదేవ లక్ష్మీపదే దేంగరేకం స్మరామి శౌత స్మార్తాదికం కర్మణికలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థవదే విఘ్నసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం భగవతోపలేన భగవతో వీర్యేణ భగవతస్తే భగవత్కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుతాన్ ప్రాణానాగమ్య. అస్యాం శుభతో శ్రీ భగవదాజ్ఞ భగవద్గంగిరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అసదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయప్పదే పురుషోత్తమస్య శ్రీమదగలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం శ్రీవైకాశ భగవచ్చాస్త్రోక్త మార్గేణ లోకకళ్యాణార్థక్రియమాణ వైవాహిక మహోత్సవకర్మాంగం సద్యోంకర్మకర్మాంగం రక్షాబంధనకర్మాంగముపాసనాగ్నౌ ఆహారకర్మాంగం ప్రధానహోమకర్మాంగం మాంగళ్యకర్మాంగం రాజహోమకర్మాంగం సర్వోపకరణసద్గ్యర్థం ప్రత్యర్థం శాంత్యర్థ సువత్ర ప్రోక్షణార్థం పుణ్యావాచనం గరిష్యన్ ఆదౌ విశ్వక్షేనాదనం గరిష్యే వదంగం కరకారాధనం గరిష్యే ఓం ధారాప్తమాన్ రేషో సరత్సరిత్స పరిపూరితేషో అపోభిఘ్నం ప్రతిపాదగిష్యనుదత్తాకం సర్వం ధర్మ విదమాపశ్యమా శ్రుతమా శాంతా శాంతమా శుభా శ్రుతమా పూత పుణమా పుణ్య పుణితమా మేత్యా మేత్యమా అమృత అమృతరసాః భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభి ఓం ఏతే శతం వర్ణగే సహస్రం యజ్ఞిగా పాఠాదితా పురుత్ర తేభ్యో నిర్విశ్వే దేవ అమంజన్మృత సస్య రకే పాంచభూతికమవాహయామి జలే వర్ణమవాహయామి ప్రజే సమవాహయామి రక్తాన్మృతమవాహయామి సరస్పతిమవాహయామి వరుణాగ్రమః ఇదమాసనం వరుణాగ్రమ పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆదమణీయం సమర్పయామి వరుణాగ్రమ పుణ్యపుష్పై పూజయామి వరుణాగ్రమ గుణోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాగ్రమ సర్వోమజారాన్ సమర్పయామి విశ్వక్షేణం చతుర్బాహుం శంఖ చక్క సమన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పరదవాహనం పూర్వా షడ్వం దేవం దక్షిణాముఖమర్చయత్ ఉమాగ్నేవస్పాదజామహేత్తా విశ్వేశదాత్తం మిగతానుశంభో వైరాజంతే సన్నిదత్తాం రైషామదేశోపదానామనాదిః యామేషస్థాం దరిద్రాం దదాతు పద్మాకారమండలే ఓం శక్సిరమవాహయామి శాంతమవాహయామి హరమవాహయామి అమితమవాహయామి సత్వత్నీం సూత్రవతీమవాహయామి వామేజగామవాహయామి విశ్వక్సేనాగ్రమ ఇదమాసనం విశ్వక్సేనాగ్రమ పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆదమణీయం సమర్పయామి విశ్వక్సేనాగ్రమ పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాగ్రమ గుణోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్సేనాగ్రమ సర్వోపచారాన్ సమర్పయామి వాచ్యతాం సుపన్యాహం కరోమి కరుష్మ ప్రోక్షితం హస్తో ప్రజాపతి ప్రగతాం ప్రగతాం భగవాన్ ప్రజాపతి సాం గింతఘోరాణ సాం గింతపాపాన్ సాం గింతమాదీతక శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సాం గింతఘోరాణ సాం గింతపాపాన్ సాం గింతమాదీతక శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సాం గింతఘోరాణ సాం గింతపాపాన్ సాం గింతమాదీతక శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని వాం మతో దేవా అవంతనాగతో విష్ణు చక్రమే పృథివ్యా సప్తదాభి ఇదం విష్ణుచక్రమే త్రేదానిదే పదం సమోడవస్య భాగం సురే త్రీణి పదాచక్రమే విష్ణు గోపాదాభ్య ధర్మాణి ధారగన్న విష్ణో కర్మాణి వస్తాని వస్పదే విందస్ సగజ్జస్సఖా అద్విష్ణో పరమం పదకం సదా పశ్యంది సూరగ
దివ్యోజక్షరాదం సత్యప్రాసో పండవోధాగ్రవాగం వస్సవిందే విష్ణోర్యత్పరమం పదం భద్రం కన్యేభిః శృణుయామ దేవా భద్రం పశ్యే మాక్ష ప్రజత్నాః స్త్రీరంగై సృష్టువాగం స్తనోభిర్విషేమ దేవగతం యదాయుః పదమిన్నసరదో అంటిదేవాగత్రానశ్చక్రాజలసం తనూనాః పుత్రా సౌయత్రభద్రభవంతి మానో మధ్య రేషదా హిర్గంతో ఓహ అదిర్జోంతరిక్షం మదన్ మాత సవిత సపుత్ర విశ్వ దేవ అది పంచజనామైజాతమిత్వం యత్పుణ్యం నక్షత్రం కదా వై సౌర్య వదేతి అది నక్షత్రణయతి యావత్ సౌర్యో గచ్చేత్ ఎత్ర గణ్యం పశ్యేత్ తావత్ గురు తగత్కారీ స్యాత్ పుణ్యాయమ కురుతే ప్రాణానాయమ్యా అస్యాం శోతో శ్రీ శ్రీనివాస మహావైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకర్మణి పుణ్యాం భవంతో బ్రవంతో పుణ్యాహం క్రమణోస్తో పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం క్రమణోస్తో పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం క్రమణోస్తో స్వస్తిన ఇంద్రో ఉద్రస్వాసిర పూషా విశ్వవేదాః హస్తినస్తార్క్షో అరిష్టమిస్తో ప్రణానాగమ్య అస్యాం శోతో శ్రీ శ్రీనివాస మహావైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకర్మణి పుణ్యాంస్తి మమంతో బ్రవంతో క్రమణే స్వస్తి పుణ్యాంస్తి మమంతో బ్రవంతో క్రమణే స్వస్తి పుణ్యాంస్తి మమంతో బ్రవంతో క్రమణే స్వస్తి హృద్యాస్మహవ్యే నమసో మసజ్ఞ మిత్తన్నో వస్తు అనురాధాన విషా వర్తగంతః హృదంజయమృతస్వీరాః ప్రాణానాగమ్య అస్యాం శోతో శ్రీ శ్రీనివాస మహావైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకమణి పుణ్యాహం మృద్ధిం భవంతో బ్రవంతో కర్మరజితాం పుణ్యాహం మృద్ధిం భవంతో బ్రవంతో కర్మరజితాం పుణ్యాహం మృద్ధిం భవంతో బ్రవంతో కర్మరజితాం హృద్ధి స్మృతి పుణ్యాహం స్మృతి ఆపోష్ణామ గోపవస్థానవోర్జసాతన మహేరణాగచక్షసే యోవస్యతమో రజస్వాజగతేగన కృతిరివ మాతర తస్మా అరంగమావోగ్యక్షగాగజన్మత ఆపో జనగత అజన దివిస్రగస్వ అంతరిక్షేగతమసే బ్రహ్మవక్షసాగత్వమానస్వర్జన పవిత్రర్షణి యోతాసమునాదమా పుణంతు మాదేవజనా పుణంతు మనమోధిగా పుణంతు విశ్వ ఆగమ కదవేద పవిత్రవద పవిత్రేణ పునాగిమా శుక్రేణ దేవదేచ్యద అగ్నే కర్త్వా కృతో గుంబ్రణ ఏతే పవిత్రమక్షసే అగ్నివృతమంతర బ్రహ్మదేన పుణీమహే ఉభావ్యాసవిత పవిత్రేణ సమేణ ఇదం బ్రహ్మ పుణీమహే వైశ్వదేవే పుణతి దైవ్యాఘాత్ యస్య భక్వే సర్వవితపృష్టా తగామద్మాద్యేషో వయగ్గస్యామదగోరగీనా వైశ్వారోస్మాపణాతో వాదప్రణే శిరోమగభూ ద్యావా ప్రతిపేపక సాపగోభిః వృతావరి యజ్ఞే మాపణీతాం మృగద్భ్యస్వతస్తభిః వరజిష్టైర్దేవోన్నభిః అగ్నే దక్షై పుణాయిమాం ఏణ దేవాపణతాం ఏణాపో దివ్యంగదః తేణ దివ్యేణ బ్రహ్మణ ఇదం బ్రహ్మ పుణీమహే యప్పామాణిరద్యేతే ప్రభసంబ్రతకంబ్రసం సర్వగం సపుతమశ్నాతి సవితం మాతరిష్ణా పవమానీర్యో అద్యేతే ప్రభసంబ్రతకంబసం తస్మై సరస్వీ దుఃఖే క్షీరకం సర్పిర్మదోదకం పవమానే స్వచ్చగణే ఋతుగాఖీ పయస్వతి ప్రభసంబ్రతోరస బ్రాహ్మణే శమృతకం మిదం పవమానీ దిశంతున ఇవం లోకమదో అమం కామాన్ సమర్థకంతున దేవే దేవై సమాప్రదా పవమానీ స్వచ్చగణే ఋతుగాఖీ కృతశ్చిత ఋషభిస్తమృతోరస బ్రాహ్మణే స్మృతకం విదం ఏణ దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశద తేణ సహస్రధారేణ పవమాణ్యపుణంతుమ ప్రజాపత్యం పవిత్రం తదోద్యామకం నిరణ్మయం తేణ బ్రహ్మవిలోపయం భూతం బ్రహ్మ పుణీమహే ఇంద్రస్సు నీతి సగమాపునాతో సోమస్వస్యాణ సమీచ్యా యమోరాజా ఆ ప్రముణాభిప్రాతమ తదవేద మోర్ధగంత్యాపునాతో తచ్చయోరాణీమహే గాతుం విజ్ఞాగా గాతుం విజ్ఞపతగే దేవి ఈ సుస్థిరస్తున స్వస్తిర్మానుభ్య ఓర్ధంజిగాతపేఢజం షన్నోస్తుపదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. గంతాం దక్షిణాగాం దశమాసా పితరో మార్తగంతాం ప్రతీత్యాం దిశగృహా ప్రభవో మార్తగంతాం ఉదీత్యాం దిశ్యాపవోషదయో వనస్పతయో మార్తగంతాం ఊర్ధ్వాగాం దిశయజ్ఞ సంవత్సరో యజ్ఞపదన్మార్తగంతాం అదోతరాధరైర్నాగేభ్యో మార్తగంతాం ఓం అణోరణీయాన్ మఘతో మహీగానాత్మా గుహాగాం నిగితోస్తుజంతో తమక్రతం పశ్యతి వేత శోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీషం సప్త ప్రాణ ప్రభవంతి తస్మాత్ సప్తాక్షిత సమిత సప్త జిక్వాన్ సప్తగమే లోకాయ హృచరంతి ప్రాణాగుహాసకాన్ నిగత సప్త సప్తాన్ అత సముద్రగ్రగచ్చ సర్వే స్మాన్ చందంతే సింధవ సర్వరూపాః
అదశ్చ విశ్వావోషధ గౌరసాశ్చ యేనైష భూతస్తిష్టత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదవీ కవీనాం మషర్యప్రాణాం మహిషో మృగాణాం శేణో కృత్రా నాగస్వ ధర్మణ నాగం సోమ పవిత్రమర్త్యే తిరేభన్న వరుణాగ్రమ వృషక్సేనాగ్రమ పునఃపాద్యం పునరగ్యం పునరాచమణీయం సమర్పయామి యథాసకం యథాస్థలం దృష్టాపయామి సుమనార్థం క్షేమాయ పునరాగమనాగచ. రాగమనాయచ అని మహావిష్ణు యొక్క నిత్యసూరులలో ఒకరైనటువంటి విక్షసేనుల వారిని ఆహ్వానించి ఆరాధించి అర్చించి సేవించారు. శుద్ధి పుణ్యాహంతో పవిత్రీకృతం చేసి ఈ మనస్సును శుద్ధి చేసేటువంటి శక్తి భగవన్నామం చేత ఆవాహితమైనటువంటి జలాలకు ఉంటుందని, అట్టి జలాలతో సమస్తము పవిత్రీకృతం చేసినటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించాం. స్వర్ణ పుష్పాంకురారోపణం అనేటువంటి పుష్పాంకురారోపణ కైంకర్యాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్తంగా భక్తిభావంతో ఎంతో విశేషంగా నిర్వహిస్తున్నారు. నిరంతరం గోవింద నారాయణ శ్రీనివాస వెంకటేశ అన్నటువంటి దివ్య నామాలు స్మరిస్తూ ఆ పురుషోత్తముని దివ్య వైభవాన్ని దర్శించాలి అనేటువంటి భక్త హృదయాలకు పరమానందభరితమైనటువంటిది ఈ శ్రీనివాస దివ్య కళ్యాణ మహోత్సవం. మాతా పృథ్వీ అంటుంది వేదం, తల్లిలాగా భావన చేస్తాం భూమాతను. పవిత్రమైనటువంటి భూమాతను ఇదిగో ఇక్కడ ఈ అంకురారోపణ వేదికపై ఆరాధించటం సాంప్రదాయం. భూమాతను చక్కగా ఆరాధించి పాలలో నానపెట్టిన నవధాన్యాలను పంచపాలికలలో నిక్షేపించి వాటిని తులసీ దళాలతో సుగంధ పరిమళ పుష్పాలతో అర్చించి ఆ నవధాన్యాలపై జిల్లేడు ఆకు కానీ తమలపాకు కానీ ఉంచుతారు. అందువల్ల నవధాన్యాలు అంకురిస్తాయి, అంటే మొలకెత్తుతాయి. మంత్రాధీనంతు దైవతం అని ఆ దేవతామూర్తులను దిక్పాలకులందరినీ సపరివారంగా ఆహ్వానించి దేవదేవుని దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని ప్రార్థిస్తారు. ఎందుకంటే ఇది స్వామివారి దివ్య కళ్యాణం కాబట్టి, ఇది లోక కళ్యాణం కాబట్టి. ఈ విధంగా సమస్తమైనటువంటి మంగళ ద్రవ్యాలతో భూదేవిని ప్రార్థిస్తూ సమస్త లోకానికి జీవశక్తిని ప్రసాదించమని అమ్మవారిని భూమాతను వేడుకుంటున్నారు అర్చక స్వాములు ఈ అంకురారోపణ కైంకర్యంలో. వికనస మహర్షుల వారు ప్రతిపాదింపబడినటువంటి శ్రీ వైఖానస ఆగమము ప్రకారం ప్రతినిత్యము ఈ తిరుమలలో జరిగే స్వామి ఉత్సవాలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉంటాయి. వికనసముని ప్రణీతమైనటి ప్రణీత కల్పసూత్రమన్నది శ్రీ వైఖానస ఆగమ శాస్త్రానికి మూలభూతం. ఎవరైతే ఈ కల్పసూత్రమందు వివరించబడినట్లుగా శ్రీ మహావిష్ణువుని షోడశ ఉపచారాలతో అర్చిస్తారో వారు విష్ణుపదంలోకి ప్రవేశిస్తారని తెలియజేస్తున్నాయి ఆగమాలు. భగవంతుని అర్చించేటువంటి విధాలు మూడు విధాలు: మానసీ పూజ, హోమ పూజ, బేర పూజ. అనంతమవాహయామి నాగరాజమవాహయామి శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గృహోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తినోమితామస్య నాపక స్వస్తి దేవితిర్ణర్మణః స్వస్తి భూషా అసురోధాతన స్వస్తి ద్యావా పృథివీసు చైతునా స్వస్తకే ఏ ప్రభామహే సోమం దస్తభూరస్ గస్పతి బృహస్పతి సర్వాఘనం దుస్తకే ఏ ఆదిత్యాసో అభవంతన విశ్వే ఏ దేవానో అద్యా స్వస్తకే ఏ వైశ్వానర వసురగ్ని స్వస్తకే ఏ దేవా ఆవంద్రభో స్వస్తకే ఏ స్తున రుద్రపాత్మహాస స్వస్తిమిత్రవరుణ స్వస్తి మధ్య రేవతి స్వస్తిరిగింతశ్చాగ్నిస్తునో అదితే కృతి స్వస్తి బంధామనో చరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దతాగ్నతా జానత సంగమేమహే స్వస్తగనం తాక్షమిష్ణిర్భూతం వాగసం దేవత అసురగ్నవిందసకం సమత్సు బృహత్య సోణా వివారుహేమ ఆం హోమ చ మాంగ్రస్య త్రయం మసా చితాక్షం
ప్రతమాశ్రవణం ప్రపద్యజసం భాదే శుభయన్నో అస్తు శుభకం శుభం. ఓం నమో వెంకటేశాయ. రక్షాబంధన కైంకర్యాన్ని మనం వీక్షించబోతున్నాం. స్వామివారికి జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత్రధారణ జరిపించబోతున్నారు అర్చక స్వాములు. ద్రౌపదీమాన రక్షకుడిగా, ప్రహ్లాద వరదుడిగా ఉన్నటువంటి స్వామివారు మరొక్కసారి ఈ కలియుగంలో కూడా నేనే మీ అందరికీ కూడా రక్షకుడను అని తెలియజేయటం కోసం స్వామివారు ఈ కళ్యాణ క్రతువులో అర్చక స్వాముల ద్వారా రక్షాసూత్రధారణ చేసుకోబోతున్నారు. స్వామివారితో పాటు ఉభయ దేవేరులకు కూడా రక్షాసూత్రణ ధారణ చేయబోతున్నారు అర్చక స్వాములు. భక్తిభావంతో వీక్షిద్దాం. కృతయుగంలో తపస్సు చేస్తే కానీ, త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తే కానీ, ద్వాపరయుగములో అర్చన చేస్తే కానీ ప్రసన్నం కాని స్వామి ఈ కలియుగములో గోవిందనామాన్ని స్మరించినంత మాత్రాన మాకు సాక్షాత్కరిస్తున్నాడు అంటూ ఈ తిరుమల పుణ్యక్షేత్రములో భక్తులు వేడుకుంటున్నారు. అదిగో వీక్షిస్తున్నాం ఆ దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని. ఆర్ఘ్యపాగ్య ఆచమనీయ కైంకర్యాలతో అర్చక స్వాములు ఆరాధిస్తున్నారు, అర్చిస్తున్నారు. కటివరదహస్తాలతో, శంఖచక్రాలతో, కిరీటకుండలాలతో, పట్టు వస్త్రాలతో, అనేక పుష్పమాలికలతో, ఉభయ దేవేరులతో ఏడేడు లోకాలు ఏలేటి పరమప్రభు సాక్షాత్కరిస్తున్నాడు పరమ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో. ఈ స్వామిని స్మరిస్తే చాలుట, పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ దేవదేవుని కీర్తిస్తే చాలుట, కోరికలన్నీ తీరుతాయి. ఈ దేవదేవుని శ్రీనివాసుని కన్నులారా దర్శిస్తే చాలుట, ముక్తి కలుగుతుంది. ఇదిగో ఈనాడు ఈ తిరుమల దివ్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారిని దర్శిస్తున్నాం. భక్తిభావంతో దర్శించండి. అదిగో రక్షాసూత్రధారణ జరిపించబోతున్నారు అర్చక స్వాములు. స్వస్తి సూక్తాలతో అభివంత్రింపబడి అనంతుడిని, వాసుని, ఆదిశేషుని, నాగరాజుని ఆవాహన చేయబడినటువంటి ఆ రక్షాసూత్రాన్ని దర్శించినంత మాత్రాన మనందరికీ కూడా స్వామివారి రక్షణలో చేరిపోతాం. అర్చక స్వాములు రక్షాబంధనాన్ని స్వామివారి కుడి చేతికి ధరింపజేస్తున్నారు. వీక్షించండి. కట్టెయ్యాలని తాపత్రయపడి ఒళ్ళంతా చెమట పట్టిన యశోదాదేవికి స్వామివారు దొరికిపోయారుట. లోకంలో నిజంగా ఆయనను కట్టగలవారు ఎవరైనా ఉంటారా? అలా తాడుతో కట్టి తీసుకువెళ్ళి రోటికి కట్టేసింది ఆ తల్లి యశోదమ్మ. ఉరూకుల బంధమని ఈ లీల విన్నంత మాత్రం చేత సమస్త పాపకర్మలు తెలిగిపోతాయి. చిన్ని కృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి, యశోదాదేవి పొందినటువంటి ఆనందాన్ని కలియుగంలో తన భక్తులకు ప్రసాదింపచేయటానికి స్వామివారు ప్రతిరోజు ఈ కళ్యాణోత్సవంలో రక్షాసూత్ర ధారణ జరిపించుకుంటారు. అదిగో వీక్షిస్తున్నాము ఉభయ దేవేరులకు ఆర్ఘ్యభాగ్య ఆచమనీయ కైంకర్యాలతో ఎడమ చేతులకు రక్షాబంధన జరిపించబోతున్నారు అర్చక స్వాములు. అలనాడు యశోదమ్మకు లభించినటువంటి అద్భుతమైన ఆనందం ఈరోజు కళ్యాణోత్సవంలో పాల్గొంటున్న భక్తులకు, భాగవతోత్తములందరికీ కూడా స్వామి అనుగ్రహిస్తున్నాడు అంటే స్వామివారి అపారమైన కరుణ, భక్త వాత్సల్యం అనేది భక్తులంటే స్వామివారికి ఎనలేని ప్రేమను తెలియజేస్తూ ఉంది. భక్తుల భాగవతోత్తముల జీవితాలలో శ్రీదేవ్యై నమః. రక్షాబంధనం కరోమి.
Vedini Devi Vasundara Syat Usada Devi Vasavi Brahma Vatta Sapatrana Gamsvatram Vishnur Manaha Aranyen Maha Raksha Bandaran Karomi Vishnusmam Rakshatam Chakravortam Dhanapurvakam Chakdir Dakshanam Aparangada Dechen Nandakodasta Atvasakirantare Kudare Strahat Vignya Vignya Deshat Prasadindra Bhagat Dukkha Yamavarana Vikramat Kumerat Dakshagatri Sarva Abhya Onabhya Samyakshumanasa Sarve Rakshanta Rakshavandana Dharana Mahorta Samahorta Stum Yamnya asyam suto sri srinava sumanha vaivaika bhavat sukhan bhangam upasanak navakaram grishke vam yeton bindram stava am suddam suddena samna shuddhai rukthair va avrutvam sam shuddha asir va annamatto indra shuddha ragahi shuddha shuddha virutvihi shuddha ragim vidha arya shuddha maddhi somyah magi deva dvidvaka jantam maya shirastu magi deva kutihi Devya hotara varshanta purve rishtasyama tarva suvira aha udhanyama namasya amedyam apapa sivana santishanna bhata prithvi tokasata tatsvadarvare enyam bargo devasya dhimahi dhyogona prasodaka ate jata vedo bhuvanantavasa gajja nishyate agnima shatta vivagum sami gadbha jana ganyo magyobohu Guru paharan nveda gami tam bulam samat payami brahma somadip yon namaha sarva bajaran samat payami brahman prokshish yami sama prokshish yami proksha yagdam devata vardhagetan nakas tarasejamano asto saptarushi nakam sukurtam yitra lokasta temukiman chidehi om proksha patra dadava madaya pavitre esto vishnavye esto yagnige esto Vishnor manasa putesto yajnasya pavanestaha pratavitre esto vaishnavyo devasa prasopanat prachiddena vaitena vasa suryasya rasmibhi divetma antariksha gatva pratavitva kodha gatva avurna amrdanta astrami adityam jinamasi svahastam devepyaha Vishnu astupasi iriprachyam lakhinata Vishnu astupasi uttarata Vishnu astupasi Pastimata Vishnu astupasi Om Vishnu mamahyam Mahavishnu mamahyam Sada Vishnu mamahyami Vyapinana mamahyami Shratasi Gritasi Dhruvasi Tarunasi Vanaspatyo Devebhya Shundasva Pradivyapo Grihishyami Brahman Napapraneshyami Shamana Vacham Yaccha Soma Papraneshyami Shamana Vacham Yaccha Pane Yajnam Devata Vardhayattam Nakas Sabushte Jamano Asto Saptarushi Nakam Sukurtam Yitra Lokastha Trimam Yajumajaman Chadehi Om Pranaga Aksesa mawa hayami upasa swam dewa nawa hayami sabdewa nawa hayami ajabatre
ఓం ప్రజాపతి శ్రమణే శ్రణుపమి ఇంద్రా శ్రణుపమి అగ్నే శ్రణుపమి సోమా శ్రణుపమి యజ్ఞే శ్రణుపమి సోమా శ్రణుపమి ఇంద్రాశ్రణ అసభ్యోష్ణ మరుద్యో శృణుపమి రుద్రేభ్యో విష్ణుపామి అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణువేష్ణుపమి రస్తే శృణుపమి మిత్ర శృణుపమి మృణా శృణుపమి ఆదిత్యేభ్యో శృణుపామి అసభ్యం శృణుపమి పూష్ణే శృణుపమి కక్షా శృణుపమి కక్షే సోమా శృణుపమి ఔపాసిజ్ఞాభ్యో దేవేభ్యో సవదేవేభ్యో శృణుపామి ఆజ్యం త్రిపదశ్రయామి చరం త్రిపదశ్రయామి ఆగ్నే జ్యోతిరసే సమదస్సమిత స్వాహ అమృతమసి వా రణమసి అంతర్గం రక్ష అంతరిత ఆరాతక భత్సృష్టం రక్ష ప్రత్యుష్ట ఆరాతక చిత్పదస్థాపన తచ్చిద్ధేన వేతన వసో సూర్యస్య రశ్మి విస్వాహ వాక్పదిస్థాపన తచ్చిద్ధేన వేతన వసో సూర్యస్య రశ్మి విస్వాహ దేవస్థాపన తచ్చిద్ధేన వేతన వసో సూర్యస్య రశ్మి విస్వాహ కరసం పూర్ణ వా సమిదో గృహీత్వా మూలాగ్రాభ్యాంగదగ్గస్పర్శయిత్వా అభ్యర్చ్య అక్షత ఆద్య చరుభి నామే అగ్నయిష్టగా ధేనవస్సంతో ఓం ఇంద్రాగ్రమహావం అగ్నియే నమః ఓం యమాగ్రమహావం నృతయే నమః వరుణాయ నమః వాయువే నమః ఓం కుబేరాగ్రమః ఈశానాగ్రమః అగ్నియే నమః జతవేసే నమః సహోసే నమః జరాప్కువే నమః మర్యాపథే నమః పంక్తిరావసే నమః వజర్పణే నమః వైశ్వానరాగ్రమః యజ్ఞపురుషాగ్రమః అవధిరమన్యస్వ రుధిరమన్యస్వ సహస్రమన్యస్వ దేవసవిధ ప్రసవ ఓం అయంత గిత్మ ఆత్మవేదస్తేనేత్య సమర్పదేర్థవర్తగతాస్మాన్ ఉదయాభిమత్సేనాన్నాద్యేన సమేతయ స్వాహ వాయుదాంతం ప్రజాపతయ స్వాహ నైరుత్యదిశానాంతమింద్రాయ స్వాహ అగ్నే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమ ఆంబ్యాగ స్వాహ ప్రజాపతయ స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతయ స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ శుభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ అక్షయ సోమాయ స్వాహ ఔపాసనయజ్ఞాయ స్వాహ అగ్నిస్వేభ్యో దేవేభ్య స్వాహ శివదేవేభ్య స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూద్భవస్వస్వాహ అవదేన గుస్తాదేన గుస్తాదేన గుస్తాదేవ ప్రాసాదీ స్యాం శివతమస్య పురుషోత్తమ స్యాం శ్రీ విదగలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ వినా సమేత శ్రీ శ్రీనివాసు ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవకర్మాంగముపాసనాగ్నో ఆహారాంతే శ్రవలోపే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే శ్రద్ధాలోపే కాళ విపర్యాసే కర్మ పర్యాసలో ప్రాశ్చితార్థం అతగతి విష్ణవతిర్ హోష్యే ఉదిరమన్యస్వ ఉదిరమన్యస్వ సహస్రమన్యస్వ దేవసవిత ప్రసవ వాం అతో దేవా అవంతరాగత విష్ణుమచక్రమే ప్రసవ్యా స్వదా విస్వాహ ఇదం విష్ణుచక్రమే త్రిధాన దేవపదం సమూఢమస్య వాగం సురే స్వాహ త్రీణి పదాచక్రమే విష్ణు గోపాద ఆభ్య సర్మాన్ ధారయన్ స్వాహ విష్ణు కర్మాని వసతిగత పదాని వస్పసే ఇందస్య గజ్జసకా స్వాహ విష్ణు పరమం పదకం సదా వసింది సూర్య దేవుజక్షరాధగ్ స్వాహ పద్యప్రాస పండ్యవ జాగ్రవాకం వసవిందదే విష్ణు హరియత్మనం పదగ్ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అవతైన గుస్తాదైన గుస్తా స్వస్తైన గుస్తా దేవసవిత ప్రాసావీ దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే మొక్కలు చూచేరు కరు కరు
తలుపుకుంటా నంటు నలేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాగమానస్య పణిరాజస్య దేశస్య సహస్రపణామణిమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతే శుండాత్తండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుపతి గంధవత్యలకావతి యశోవతి త్రిష్టదేవపరి విరాజితే ఇంద్రాగ్నీయమణిర్తివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలయితే లవణేక్షుదీక్షిరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్షకుశక్రోజ సాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్యముంజపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపుర్ల హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక గురువర్షాఖ్యణ వర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతాంబకవస్తి పున్నాగంధర్వ సౌమ్యవర్ణవ్రతాఖ్య నవకండాం మధ్యే భరతఖండే మహాసరోహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షగోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రేకాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ అనేక జన్మసు ఇక జన్మని చ హే దక్షిణపర్యంతం బాల్యవ్వన కౌమార వార్తకేషు రహస్య ప్రకాశే చ ఆవర్త అనావృత మహాపాతక సమసృతక్షగాద్దం రసపూర్వేషాం రసాపరేషాం మద్వం స్యానాం మాతృవం స్యానాం సర్వేషాం పితృణాం కుంభీ పాకలవిధ మాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నలకేభ్యః ఉత్తీర్య శ్రీహరిలోకే నివాసిద్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ శాంతమన వాజపేయ పౌండరీక అశ్వమధికృతో పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ వికణో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదివిర్ మన్వాదిర్ ఉదిష్టాదిభిః దివ్య మహర్షిభిః రుక్త గృహ్యధర్మ శాస్త్ర పురాణేతిహాస ప్రతిపాద కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే.
asya Srimadadi Narayanasya aneka koti brahmandanayakasya ananta kalyana gunagana gambhiryasya divya mangala vigrahasya sudarshana panchadanya kaumoda kirandaka sharangadi divya panchayudarasya Srimata vaikuntanayakasya Srimat vaikarsabhagavat shastrokta margena angirsa bharagaspatya bharatvaja triyanushaya pravranmita bharatvaja gotrodbhavasya Panca vivedhena pravartamanasya paratattva vibhavyoha antaryami archa avatara swarupasya Sri Mahavishnoh parabrahmano naptre angesa bhargaspatya bharatvaja triyanushaya pravranmita bharatvaja gotrodbhavasya jagat karana bhutasya mula prakriti svakiyamanasya trigunatmakasya gunatraya karmano khyati vashat Utpati sile karana bhutasya Sri Mahavishnoh paravasudeva sharmana pautraga angesa bhargaspatya bharatvaja triyanushaya pravranmita bharatvaja gotrodbhavasya samasta devata nikuta makuta manikana vijrambita padaravindasya Sri Mahavishnoh adi narayana sharmana putraga angesa bhargaspatya bharatvaja triyanushaya pravranmita bharatvaja gotrodbhavaya Bhakta loka paripalanaga kireta harake guru divyabharana bhushitaga Sri Vatsankita vakshaskaga divya kaustubha alankritaga divya pitambaradharaga divya malya shobhitaga prapanna parijataga nijavataraga swarna garuda vahana rudaga achintyatbhuta nityayavana swabhava lavanya tejo ratnakaraga sakala shakadhyagino akiraloka pavitra gotraga swarna nakshatre makala raso jataga Sri Srinivasa Swami Parabrahmane Varaga Rukgaja Samadana Sakala Vedha Dhyagani Bhagavat Shavana Aapnavana Auruvela Vanchara Shaya Pravaranvita Bhargava Sakotrotpavim Sarvalankaravatim Pratunam Surangana Samsevita Vadaravindam Sri Mahavishnoh Vakshastranivasanim Anandagunatpikam Mula Prakatirupam Uttarvalgani nakshatre kanya rasa ujatam prago sankalpa dhanakam Shri Devi namnivam kanyam pranimahe dasyami Rukraja samadhan sakala vedhat yaganim Kasya pavat sarane drivattagaru shayak pravaranvita Kasya pasakotrotvavim sarvalankaravatim Sakala surangana samsevita padarvindam Sri Mahavishnoh atyanta manoharim atyanta saundaryavatim Bahusyamalangi ravati nakshatre minaraso jatam Kasava prajapate sankalpatanakam Bhudevi namni vimam kanyam pranimahe dasyami Kanyam kanaka sampannam kanaka bhranirgatam Dasyam shavetavyam brahmaloka jageshaka Kanyam salankratam satvim sila kisamedase Prakatoham prakacchami dharmakama atisittage Visambara sarvabhuta sakshinya sarvadevata Imam kanyam pradasyami Prinat kamala patihi Kanyadhana mohorta subohorta stu Aya Sri Devini Bhudevini Chebatta boyetu vanti Sri Vibhudu Srinivasudu Ananta kalyana gunasampannudu Koti Manmatha Vilasudu Sri Venkateswarudu Chudagane Andariche Akarshimpabadetuvanti Adbhutamaina Sarvakarsha Parabrahma Swarupam Ee Kalyana Mahotsavamlo Bhaganga Archaka Swamulu Mahasankalpa Kanyadana Kaikaryalu Nirvahinchi Mangalya Sutra Puja Kaikaryanni Nirvahistunnaru Adigo Manam Vikshistunnam Ammavarlaku Swamivaru Dharimpajeyaboyetuvanti Mangala Sutralaku మంగళ్యారాధన కైంకర్యాలను నిర్వహిస్తూ పరమ పవిత్రమైన ఈ మంగళ సూత్రాలు సౌభాగ్య చిహ్నాలు వాటిని నదీ జలాలతో అభిషేకించి పరిపరి విధాలుగా ఉపచారాలు సమర్పించి వాటిని స్వామివారి పాదాల చెంత ఉంచి శ్రీ మహాలక్ష్మిని సర్వమంగళాదేవిని ఈ మంగళ సూత్రాలలోకి ఆవాహన చేస్తూ సమస్త జగత్తుకి కూడా సౌమంగళ్యాన్ని ప్రసాదించమంటూ సౌభాగ్యాన్ని ప్రసాదించమంటూ ఈ మంగళ్యాలను అర్చక స్వాములు సమంత్రపూర్వకంగా ఆరాధన చేస్తున్నారు అర్చిస్తున్నారు కళ్యాణం అంటే శుభం మానవులకు శుభం కలగటం కోసం భగవంతునికి నిత్యము కళ్యాణోత్సవాలు జరుపుతూ ఉంటారు భగవంతుడు కూడా తన భక్తులకు శుభ పరంపరలు కలుగజేయడానికి కళ్యాణ రాముడై కళ్యాణ కృష్ణుడై
కళ్యాణ వెంకటేశ్వరుడై మనకు నిత్య కళ్యాణ స్వరూపుడై దర్శన భాగ్యం కలిగిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ తిరుమల దివ్యక్షేత్రములో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవములో స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షిస్తున్నాం. ఇంతటి విశిష్టమైన కళ్యాణ మహోత్సవాన్ని కేవలం ఇక్కడ ఉన్నటువంటి భక్తులే కాకుండా యావత్ లోకం వీక్షించే భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యం ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో మనకు అందిస్తున్నారు. వీక్షిద్దాం. అదిగో స్వామివారికి ఆర్ఘ్యభాగ్య ఆచమనీయ కైంకర్యాలతో ఆరాధిస్తున్నారు అర్చక స్వాములు. శ్రీహరి శుభకర చరణములే గతి, నీ శుభనామము మా సిరి సంపద, నీ సన్నిధియే పెన్నిధి మాధవా, తిరుమలేసుని చల్లని చూపులు కళ్యాణముల కూర్చు నిరంతరం. ఈ దివ్య కళ్యాణ మహోత్సవ వేదికపై దివ్య మంగళ స్వరూపాన్ని గోవిందుడిని దర్శిస్తున్నాం. ఆ వెంకటాచలపతి సర్వాభరణ భూషితుడు, సర్వాలంకార సుశోభితుడై దివ్యమాలికలను ధరించి వైజయంతిమాలా దివ్య శోభితుడై శంఖచక్ర గదాధారి అయినటువంటి స్వామి, కటివరదహస్తుడై కామితార్థములను తీర్చే కళ్యాణ శ్రీనివాసుడు, కమనీయంగా అత్యంత రమణీయంగా శోభాయమానంగా దివ్య మంగళ స్వరూపంలో ఈ దివ్య కళ్యాణ శుభవేళ కళ్యాణ వేదికపై దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. అదిగో వీక్షిస్తున్నాం, అర్చక స్వాములు నారికేళముపై మంగళ సూత్రాలను ప్రతిష్ఠించి సర్వ ఉపచారాలు నిర్వహిస్తున్నారు. భక్తిభావంతో వీక్షిద్దాం, గోవిందనామాన్ని స్మరిద్దాం. మనం చేసే పనులన్నీ సంకల్పపూర్వకంగా ఉంటాయి, కానీ ఏదైనా ధర్మకార్యం చేసే ముందు ఈ సంకల్పాన్ని శాస్త్రోక్త విధానంతో చేస్తూ ఉంటాం. కన్యాదానం లాంటి పుణ్యకర్మలు ఆచరించే ముందు పఠించే సంకల్పం మహాసంకల్పం. ఇందాక అర్చక స్వాములు శ్రావ్యంగా పఠిస్తుంటే మనం విన్నాం. ఈ మహాసంకల్పం విశ్వరూపాన్ని, భూగోళ స్థితిని వివరించారు. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్ చక్రవర్తులు, అనేక దేశాలు, నదులు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, సప్త దీపాలు తదితర అంశాలను వివరిస్తూ ఈ భరతవర్షంలో, భరతఖండంలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తుంది కన్యాదాత పేర్కొన్నాడు. భగవత్ కళ్యాణం కాకుండా మానవ కళ్యాణాలలో చేసే మహాసంకల్పం మహాకాలంలో, మహావిశ్వంలో మానవుడు ఎంత చిన్నవాడో అర్థం చేసుకోవటానికి, అహంకారాన్ని తగ్గించుకొని వినయ విధేయతలను పెంచుకొని కర్తవ్య పరాయణుడై ధర్మానికి కట్టుబడి ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇందాక అర్చక స్వాములు కన్యాదాన ఫలం గురించి కూడా మంత్రపూర్వకంగా తెలియజేశారు. ఏమిటి ఈ విశిష్టమైన కన్యాదాన ఫలము అంటే, మన పురాణాలలో అనేక దానాల గురించి చెప్పారు. పద్మపురాణంలో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మాన్ని తెలియజేశారు. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరలో యజ్ఞము ప్రశస్తం. కానీ ఈ కలియుగంలో మాత్రం అదిగో వీక్షిస్తున్నాం, మాంగళ్య ధారణ కైంకర్యాన్ని చేయబోతున్నారు అర్చక స్వాములు. ఈ కలియుగంలో మాత్రం దానం ఎంతో విశిష్టమైనటువంటి ధర్మం అని చెప్పారు. వాటిలో ప్రశస్తమైనది కన్యాదానం. ప్రజాపతః సామగం రాజా నమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీత సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతః సామగం రాజా నమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అదః సీత సావిత్రీ
అరణ్యేణ మహాన్ మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ మహార్తస్ మహార్తస్తు. తుభ్యం చ సంబధనాన్ తదగ్నేరణమన్యతాన్ ఇయన్ నార్యపభ్రోతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాన్ జ్ఞాతగో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంబధనాన్ తదగ్నేరణమన్యతాన్ ఎన్నార్యుపభ్రోతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్సు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంబధనాన్ తదగ్నేరణమన్యతాం ఎన్నార్యుపభ్రోతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్సు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వః ఓం భువస్వః ఓం శివస్వః ఓం భూభువస్వః ఉదయనమగుస్తాదనమగుస్తాదస్తనమగుస్తా ప్రాణానాగమ్యాస్యాం ఔపాసనాగ్నౌ అథో దేవష్ణోతిర్ఘోష్కే ఉదయమన్యస్వ స్వస్తిమన్యస్వ దేవసభ మోం మతో దేవ అవంతమాగతో విష్ణుభుజక్రమే పృథజ్ఞాస్మహ ఇదం విష్ణుభుజక్రమే తేధానదే పదం సమూఢమస్య భాగం సురే స్వహ త్రీణి పదాభుజక్రమే విష్ణుర్గోపా అధాభ్య తో ధర్మాణి ధారయన్ స్వహ విష్ణు కర్మాణి పశ్యత గత వదాని పశ్పతే
Agner Magrathar Bhutihi Adityasya Monamaha Tragagusham Jamadagne Kasyapasya Tragagusham Yat Devana Am Tragagusham Tanme Astu Tragagusham Dirgha Jatsaga Bharaga Sataga Adan Javattasaya Tragagusham Om Apokrishta Makhapa Vastana Vodhya Jatana Maherana Gajakchasaya Yavasya Tamor Yastasya Vajagathe Ganaha Udadiriva Mataraha Tasma Arangama Vogya Sikshaga Gajimbata Apo Janagata Janaha Yette Yagne Jaste Naham Te Jassi Buya Samyette Yagne Vachaste Naham Vachaste Mage Medam Mage Prajam Indri Indriyam Dudatu Mage Medam Mage Prajam Isor Kyo Rato Rato Amta Inang Riyadinam Bakti
ఆజ్యోపహారం సమర్పయామి అగ్నగే నమః ఆదిత్యం నమస్తు సర్వం శ్రీ శ్రీ భూమి నీడా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞరక్షక గోవింద గోవింద. అర్చక స్వాములు అగ్ని గాయత్రి మంత్రాన్ని జపించారు. జ్వాజ్వల్యమానంగా ప్రకాశించే అగ్ని భట్టారకుడు దేవతలందరికీ అవిస్సును సమర్పించి మిగిలిన ఆజ్యోపహారాన్ని గుడోపహారాన్ని అర్చక స్వాముల ద్వారా తాను స్వీకరించి ఈ యజ్ఞఫలాన్నంతా స్వామివారికి సమర్పించారు. అదిగో వీక్షిస్తున్నాం వారుణ మాయరం. గోదాదేవి తన స్వప్నంలో వీక్షించిన సంఘటనను ఇలలో నిజం చేసుకుని మధుర సన్నివేశాన్ని వారుణ మాయంలోని ఒక అద్భుత మధుర సన్నివేశాన్ని మనం వీక్షించాం. తదుపరి మాలా పరివర్తన కైంకర్యాన్ని నిర్వహించబోతున్నారు అర్చక స్వాములు. భక్తిభావంతో వీక్షిద్దాం. నిత్య కళ్యాణము పచ్చతోరణము ఆలయమందున ఈ వైభవములు వైకుంఠమునే మరిపించునులే శ్రీనివాసుని శ్రీగిరినిలయం. ఇదిగో ఈ కళ్యాణ మహోత్సవం, ఈ కళ్యాణ వేదిక వైకుంఠాన్నే మరిపిస్తుంటే నిత్య కళ్యాణం పచ్చతోరణమై భాసిల్లుతున్న ఈ శుభధరణంలో స్వామివారికి అలంకరించిన పుష్పమాల అత్యంత భక్తితో అర్చక స్వాముల వారు భక్తులంతా ఆనందోత్సాహాలతో వీక్షిస్తున్న శుభవేళ శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు. సమస్త శుభాలను కలిగించే అమ్మవారు స్వామివారిలోనే నిండి ఉంటారు కాబట్టి ఆ పుష్పమాలను అమ్మవారు తిరిగి స్వామివారికే సమర్పిస్తున్నారు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. స్వామివారికి మరో దేవేరి అయినటువంటి భూదేవికి కూడా అర్చక స్వాములు స్వామివారి నుండి పుష్పమాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మవారు కూడా స్వామివారి యందు వాత్సల్యంతో తిరిగి ఆ పుష్పమాలను స్వామివారికే సమర్పించారు. సమస్త విశ్వమంతా అనుగ్రహించే తన నిత్య కళ్యాణోత్సవంలో స్వర్ణ సింహాసనం మీద శ్రీదేవి భూదేవి చక్కగా సన్నద్ధమై ఆశీర్వదిస్తున్నారు భక్తులందరినీ. అమ్మవార్లు ఇరువు కూడా స్వామివారికి నిత్యానుపానులై స్వామివారిని అరిస్తూ స్వామివారి దంశస్నాన కార్యక్రమంలో వారిరువు కూడా భాగస్వాములవుతూ ఉంటారు. అదిగో వీక్షిస్తున్నాం భక్తులందరూ గోవిందనామస్మరణలతో ఎంతో ఆనందంతో ఈ కళ్యాణోత్సవాన్ని చూసినటువంటి తన్మయత్తో గోవిందనామస్మరణ చేస్తున్నారు, భక్తిభావంతో వీక్షిస్తున్నారు. తదుపరి అక్షతారోహణ కైంకర్యాన్ని వీక్షించబోతున్నాం. అర్చక స్వాములు పట్టు వస్త్రాన్ని శిరస్సుకు తలపాగాలా ధరించి శ్రీ వెంకటేశ్వరుడు ఈ కళ్యాణ శుభవేళ ఏకసింహాసునైన క్షణంలో అలనాడు అన్నమయ్య కీర్తించిన పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కీర్తనతో అక్షతారోపణ కైంకర్యాన్ని వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి
Oh.